హైదరాబాద్ క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చికోటి ప్రవీణ్ మాధవరెడ్డిళ్లలో సోదాలు సాగుతున్నాయి. గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఫెమా కింద ఈడీ నోటీసులు జారీ చేసింది. జూన్ 10, 11, 12, 13 తేదీలలో నేపాల్లోని హోటల్ మేచి క్రౌన్లో క్యాసినో మాధవరెడ్డి నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్కు పేకాట రాయిలను తీసుకెళ్లారు. ఇండో నేపాల్ సరిహద్దు సిలిగురిలో క్యాసినో శిబిరాలు నిర్వహించారు. నేపాల్ ఇండోనేషియా పుకెట్లో క్యాసినోలు నిర్వహించినట్లు గుర్తించిన ఈడీ క్యాసినోలలో టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డాన్సర్ల చిందులు, ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ మొత్తం హైదరాబాద్లో 8 చోట్ల సోదాలు చేస్తోంది. వివరాలు మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ క్యాసినో వ్యవహారానికి సంబంధించి ఈడీ సోదాలపైన ఏంటి డీటెయిల్స్? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఈడీ అధికారులు దాదాపు 8 చోట్ల సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మీరు అన్నట్లుగా ఇక్కడ లోకల్ ఏజెంట్ గా ఉన్నటువంటి మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ వాళ్ళ ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. బోయిన్పల్లిలోని మాధవరెడ్డి ఇంటితో పాటు ఓవైస్ హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలంగా వీళ్ళు క్యాసినో వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఏపీ అండ్ తెలంగాణలోనే కాకుండా వీళ్ళు ముఖ్యంగా ఇండోనేషియా సరిహద్దుల్లో కూడా ఈ క్యాసినో నిర్వహణ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీంతో ఈడీకి వచ్చినటువంటి సమాచారం తోటి ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. జూన్ 10 నుంచి 13 వరకు ఇండో నేపాల్ బార్డర్ లో ఈవెంట్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించే విధంగా కూడా ఒక ఒప్పందం చేసుకుంటారు. ముఖ్యంగా వీళ్ళు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నుండి ఈ యొక్క ఆపరేషన్ కూడా కొనసాగినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడంతో పాటు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా సేకరించడం జరిగింది. ఒక్కొక్క కస్టమర్ నుండి వీళ్ళు దాదాపు 3 లక్షల రూపాయలు వసూలు చేసి లోకల్ ఏజెంట్ల ద్వారా కస్టమర్లను కూడా ఆకర్షిస్తున్నారు. మరోవైపు ఈ క్యాసినో అనేది గతంలో మనం చూసాం, గుడివాడలో జరిగినటువంటి క్యాసినో వ్యవహారానికి సంబంధించి కూడా ఈ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ప్రమేయం ఉంది. చికోటి ప్రవీణ్ అక్కడ క్యాసినో నిర్వహించాడనేది కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నేతృత్వంలోనే అక్కడ క్యాసినో జరిగింది, ఆ క్యాసినోకు సంబంధించి చికోటి ప్రవీణ్ చాలా కీలకంగా వ్యవహరించాడనేది కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ కు కస్టమర్లను ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి తరలించినటువంటి పరిస్థితి. ఆ ఎవిడెన్స్ అన్నిటి కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత జూన్ 10 నుండి జూన్ 13 వరకు జరిగినటువంటి ఈ ఈవెంట్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి ప్రస్తుతం 8 చోట్ల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఇంకా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఫెమా కింద ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. 4 రోజుల్లో ప్యాకేజ్ రూపంలో వీళ్ళని అంటే ప్రత్యేక టారిఫ్ తోటి వాళ్ళందరినీ కూడా కస్టమర్లను తీసుకెళ్లి అక్కడ క్యాసినో ఆడించారనేది కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ క్యాసినో ఆడడానికి ఇక్కడి నుండి వెళ్లారనేది కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కొన్ని సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. నేపాల్ తో పాటు ఇండోనేషియాలో కూడా వీళ్ళు క్యాసినో ఈవెంట్ లు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో క్యాసినో ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పోలీసుల రైడ్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పక్క దేశాల్లో పాటు బార్డర్ లో కూడా ఈ క్యాసినో నిర్వహించి వారందరినీ కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఏజెంట్లందరినీ కూడా వాళ్ళని ఆకర్షించి వాళ్ళని ప్రత్యేకమైనటువంటి విమానాల్లో తీసుకెళ్లి కూడా అక్కడ క్యాసినో ఆడిస్తున్నారనేది కూడా నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, గతంలో నిర్వహించిన క్యాసినో వ్యవహారానికి సంబంధించి సదరు ఎమ్మెల్యేకు కూడా ఒకవేళ నోటీసులు ఇచ్చి సోదాలు చేసే అవకాశం ఉంటుందా ప్రవీణ్? అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం కేవలం ఈ ప్రవీణ్ అనేటువంటి, చికోటి ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు. ఇతను గోవాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాసినోకి హెడ్ గా వ్యవహరిస్తున్నాడు. మీరన్నట్లుగా గతంలో ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడ గుడివాడలో చేసినటువంటి క్యాసినోలో కూడా ఇతను చాలా కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతను విచారిస్తే రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లయితే వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, తర్వాత రాజకీయ నేతలతో సైతం క్యాసినోలో వీళ్ళు పాలు పంచుకున్నారు. ఈ గతంలో కూడా మనం చూసాము, గతంలో గుడివాడలో జరిగేటువంటి క్యాసినో వ్యవహారంలో కూడా ఎమ్మెల్యే పేరు బయటకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా
దీంట్లో విచారణ చేసిన తర్వాత ఈడీ అధికారులకు ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఉందని తేలినట్లయితే ఖచ్చితంగా వారికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సికింద్రాబాద్ లో అధికార పార్టీ మంత్రికి అత్యంత సన్నిహితుడుగా చికోటి ప్రవీణ్ ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. దాంతో పాటు తరచు గోవా నేపాల్ లో ఈ క్యాసినో నిర్వహిస్తున్నారు, గతంలో కూడా హైదరాబాద్ లో నిర్వహించారనేటువంటి ఆరోపణలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఈ చికోటి ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు, అతనే ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు, గతంలో రాజకీయ నేతల అండదండలతోటి ఈ క్యాసినో నిర్వహించాడనేది కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించారు. చూడాలి మరి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి విషయాలు బయటపడతాయి. గతంలో ఉన్నటువంటి వివరాలన్నిటి కూడా ఇప్పటికే సేకరించారు కాబట్టి ఈ రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేస్తారా, వారిని కూడా విచారిస్తారా, చికోటి ప్రవీణ్ ఇచ్చేటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నవి ప్రవీణ్, దగ్గర దగ్గర 8 చోట్ల ఇద్దరికి సంబంధించిన 8 చోట్ల సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంత మొత్తంలో సొమ్ము దొరికే అవకాశం, అంటే ఎంత మొత్తంలో గుర్తించారనేది అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకైతే ఆస్తులు కావచ్చు ఇవన్నీ కూడా ఎంతవరకు గుర్తించారనేది మనం ఇప్పటికైతే అంచనాకు రాలేము. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా 8 చోట్ల జరిగినటువంటి రైడ్స్ కు సంబంధించి ఏదైనా ఈడీ అటాచ్ చేసినా లేకుంటే ఈడీ స్వాధీనం చేసుకున్న సమయంలో మాత్రమే ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం క్యాసినో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు గోవాకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు, అతని యొక్క ఇంట్లో కూడా బోయినపల్లిలో వారి ఆఫీస్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. దాంతో పాటు ఇది ఒక రాజకీయంగా కూడా ఒక కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా చికోటి ప్రవీణ్ కు రాజకీయ నేతలతో ప్రమేయం ఉంది కాబట్టి వారికి సన్నిహితంగా ఉంటాడు కాబట్టి వారి ఒకవేళ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినా లేకుంటే వాళ్ళు క్యాసినో ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైతే ఖచ్చితంగా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ప్రమేయం పైన ఆధారాలు సేకరించి వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చూడాలి మరి ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చికోటి ప్రవీణ్ మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఫెమా కింద ఈడీ నోటీసులు జారీ చేసింది. జూన్ 10, 11, 12, 13 తేదీలలో నేపాల్లోని హోటల్ మేచీ క్రౌన్లో క్యాసినో నిర్వహించినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్కు పేకాట రాయలను తీసుకెళ్లారు. ఇండో నేపాల్ సరిహద్దు సిలిగురిలో క్యాసినో శిబిరాలు నిర్వహించారు. హైదరాబాద్లో మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది.